ఆగస్టు 30 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత క్రికెట్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కేవలం ఆసియా కప్ మాత్రమే కాదు, అది ముగిసిన 2 వారాల విరామం తర్వాత వన్డే ప్రపంచ కప్ జరగనుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆసియా కప్ మొదటి మ్యాచ్ లో భారత్ జట్టు పాకిస్తాన్ జట్టుతో తలపడనున్న నేపథ్యంలో టోర్నమెంట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇరు జట్ల ఫ్యాన్స్. దయది పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో బరిలోకి దిగబోయే జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితమైన ఫామ్ లో ఉన్న 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగితే విజయం భారత్ జట్టుదేనంటున్నారు. ఏ తుది జట్టుతో బరిలోకి దిగితే టీమిండియా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనే విషయానికి సంబంధించి ఆసక్తికర సమాధానం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లను ఎంపిక చేయాలి. శుభ్మన్ గిల్ ను బెంచ్ కే పరిమితం చేయాలి. కేఎల్ రాహుల్ మొదటి 3 వన్డేలకు అందుబాటులో ఉండడు కాబట్టి ఇషాన్ కిషన్ కీపర్ గా, అరణి ఓపెనర్ గా వ్యవహరించాలి. ఇక 3వ స్థానాన్ని ఎప్పట్లాగే విరాట్ కోహ్లీకి అప్పజెప్పాలి. మిడిల్ ఆర్డర్ లో అద్భుత ట్రాక్ రికార్డు కలిగిన శ్రేయస్ అయ్యర్ ను 4వ స్థానంలో బరిలోకి దింపాలి. 5వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను ఆడించాలి. 6వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రావాలి. వీరి తర్వాత స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయాలి. పిచ్ పరిస్థితులను బట్టి అక్షర్ పటేల్ లేదా శార్దుల్ ఠాకూర్ లలో ఒకరిని ఎంపిక చేయాలి. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉండాలి. శ్రీలంక వేదికలు స్పిన్ బౌలర్లకు బాగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి శార్దుల్ ఠాకూర్ ను పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకుంటే సరిపోతుంది. సెప్టెంబర్ 2న పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో ఈ జట్టుతో గనక భారత జట్టు బరిలోకి దిగితే దాయాది జట్టుకు చుక్కలు కనపడడం ఖాయం. ఈ జట్టులో ఏమైనా మార్పులు చేయాలని భావిస్తుంటే ఆ వివరాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.